हरि श्री गुरुभ्यो नम परम गुरुभ्यो नम श्रीमदाननंदतीर्थभगवत्दाचार्य गुरुभ्यो नम नरसीखखिलाध्विवाकमितान सुखशक्ति पोनिधि कल्याण्भुतगात्र कामतायिने वेकनाथाय श्रीनिवासा ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हरद्यारे शुद्ध विद्यारे मध्वार च नमो नम नौमिन्यार सुधाधिकर्जर मुनीन श्रीपादराट सन्मणीन व्यासार्यान विविधागम अब्धिविहरान श्रीवादिराजान अपि वंदे हमसवरान रघुत्तम गुरून वैदग्ध्यवारां निधीन श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान सद्बोध सध्यानपान सत्याभिज्ञ कराब्जोत्थान पंचाशद पूजकान सत्यप्रमोद दत्तेर धार्यान नाउमिन्यार सुधारतान बंधुस्तवम् गोरोहिता दैवतमित्वपाद अपंकेरुहम् प्राप्तमम् परिपालरेति सततम्याचे निबद्धान् जले हि चित्तम् मध्यगुणादौष चिन्तानाविधावुनुनम् मनः अंग माकर्था हा श्रीसत्यात्मगोरो त्वदं ख्रियोगलं भित्वाना मेषसद्गते हि विद्यावत्सल वंदे महामहिम सद्गु सृष्टिस्थितयतिशितमो बंध मोक्षाश्चर्यस्मा अस््रह्मद्र प्रभृति सुर नर द्वेशत्मक विष्णोस्ता समस्ता सकल गुण निधि सर्वोष व्यपेत पूर्णानंदो व्ययोजो गुरुर परमश्चित तम महा तेने ब्रह्महृदाय आदि कवरे मुह्यंति जम सूरय तेजो वारी मृदा यथा विनिमरो सर्गो मृषा धामना स्वेन सदा निरस्तकुहक सत्यम परम धीमहि निगम कलतरोलित फल शुक मुखादमृतद्रव संयुत पिबत भागवत रसमलज मुहुरहो रसिका भुवि भावुका यं प्रव्रजतमुपेतमेतकृत्यम दैपा नो विरह कातर आजुहव पुत्रेति तन्मय तरा तरपो पिने दुस्तम सर्वभूत हृदयम मुनिमानतोस्मि नारायणं नमस्कर्त्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ग्रंथमुधीरजे स्वस्थ्यस्तु सतामखिल संमंगलानि संतु श्लोकैक श्रवण पठन मात्रेन कथा वक्तुश्च श्रोत्रोणाम निहिलकलिकृत कल्म शापनोदन पटुतरे धर्मादिखिल पुरुषार्थ साधने भूते श्री अद्य कथा प्रारंभे सति यत्किंचित पूर्व कथा प्रमेयानुवाद हरि ही बोम हरि ही बोम हरि ही बोम श्री कृष्णुनि समक्षमुलो धर्मराजु राजसूय यागान्नि चेस्तु उन्नाडु भीष्माचार्युल वारी आदेशानिकि अनुगुणंगा धर्मराजो శ్రీకృష్ణునికి అగ్రపూజను సమర్పించాడు చూడండి అగ్రపూజను తను పొందడం మాత్రమే కాదు కృష్ణుడు ఆ రాజసూయయాగం ముక్తాయం కావడానికి ఎంతగా సహకరించాడు అసలు ఆ కృష్ణుడు లేనట్లయితే రాజసూయయాగం అది జరిగేదా లేదు వేదవ్యాస మహర్షులు ఉన్నారు భగవంతుడే తను కూడా పరశురా పరశురామ దేవుడు కూడా ఉన్నాడు కానీ కృష్ణుని రూపంతో ఆ రాజసూయ యాగం సాంగంగా నెరవేరేట్లు ఆ కృష్ణుడు అనుగ్రహించాడు కానీ వ్యాస పరశురామ రూపాలతో అంతగా అనుగ్రహించలేదు ఈ విషయం స్పష్టం కానీ రాజసూయ యాగాన్ని నెరవేర్చే సామర్థ్యం వారికి లేదని కాదు అలా చింతించడం కాదు అది మహా మహాపరాధం అది కానీ ఏ రూపంతో ఏ పనిని నెరవేర్చాలని భగవంతుని సంకల్పమో తన సంకల్పానికి అనుసారంగా భగవంతుడు ఆ రూపాలతో ఆ పనిని చేస్తాడు బ్రహ్మసూత్రాలను మహాభారతాన్ని రచించే సామర్థ్యం కృష్ణునికి పరశురామునికి లేదా ఉంది కదా అయినా ఎందుకని రచించలేదు భగవంతుని సంకల్పం అలాగే ధర్మరాజు ద్వారా రాజసూయయాగాన్ని నిర్విఘ్నంగా నిరాటకంగా నిరాటంకంగా నెరవేర్చాలి ఆ పనిని సజావుగా చేయాలి అని కృష్ణరూపంతో చేయించాలని భగవంతుడు సంకల్పించుకున్నాడు గనుక ఆ కృష్ణరూపంతో ఆ యాగం నిర్విరామంగా జరిగేలా భగవంతుడు చూసుకున్నాడు ఆ బాధ్యతను కృష్ణుడు వహించాడు అందుకనే కాబోలు సహదేవుడు భాగవతంలో చెప్పాడు కృష్ణుణ్ణి అర్చించాలని సహదేవుడు చెప్పడం మాత్రమే కాదు సహదేవుని మాటల్ని అక్కడి సభ అంతా ఏకగ్రీవంగా అంగీకరించింది అసలు విరోధమే లేకుండా ఏకగ్రీవంగా అంగీకరించారు అందరూ కూడా భీష్మాచార్యులు కూడా చెప్పారు కృష్ణునికే అగ్రపూజను సమర్పించాలి అని అలా అగ్రపూజను స్వీకరించాడు భగవంతుడు మాత్రమే కాదు ఆ భగవంతుడు ఆ రాజసూయ యాగం నిర్విఘ్నంగా జరిగేలా తను బాధ్యతను వహించాడు ఆ పుణ్యాన్ని పాండవులకు అందించాడు భగవంతుడు అగ్రపూజ చేసింది ఎంత న్యాయమో మనం అర్థం చేసుకోవచ్చు అలా ఆ రాజసూయ యాగం చాలా అద్భుతంగా సంపన్నమవుతూ ఉంది భీమసేన దేవుల వారు దుర్యోధనుడు కోశాధ్యక్షుడయ్యాడు ఆ కోశాన్ని చూస్తూ ఉంటే ఆ సంపదను చూస్తూ ఉంటే లోపల కుమిలిపోతూ ఉన్నాడు దుర్యోధనుడు కరుణునికి దానం చేసే బాధ్యతను అప్పగించారు కరుణుడు లోపల ఎంత సంతాప ఎంత సంతాపాన్ని అనుభవించాడో అసలు ఇంతవరకు ఇలాంటి వస్తువులను ఇంతమందికి నేను దానం చేశానా లేదే అలాంటి అద్భుతమైన వస్తువులను దానం చేయడానికి పాండవులు సిద్ధమయ్యారు కదా దానం చేసే అవకాశం కూడా వారికి లేదు దానం చేయడానికి నన్ను నియమించారు ఇలాంటి విచిత్రమైన ప్రసంగాన్ని చూసిన కర్ణుడు ఎంత ఆశ్చర్యపడిపోయాడు ఎంత ఆశ్చర్యం తన కలిగింది అసలు చాలా ఆశ్చర్యంతో కరణ దానం అని మనం వింటాం కానీ కరుణుడు కూడా విస్తుపోయేలా ఆ పాండవులు రాజసూయ యాగంలో దానం చేశారు ఆ దానం చేసే బాధ్యతను భగవంతుడు రాధేయునికి అప్పగించాడు ఎందుకు అంటే ఆ రాధేయుడే కదా నిజంగా కౌంతేయుడు పుత్రుల్లో తనే కదా పెద్దవాడు కనుక ఇదో సౌభాగ్యం తనకు కల్పించాలని కృష్ణుడు అనుకున్నాడో మరి కనుక ఆ బాధ్యతను కరుణునికి వహించమని భగవంతుడు చెప్పాడు భగవంతుని చెప్పిన ఏ మాటనూ జబ దాటలేదు ఎందుకని దుర్యోధనుడు కోశాధ్యక్షుడు కావాలి అని అడగలేదు ధర్మరాజు భీమసేన దేవుడు అర్జునుడు నకుల సహదేవులు అలా కృష్ణుని ప్రేమ కలిగిన వారు ఆ మహానుభావులు దానం చేసే బాధ్యత కరుణునికెందుకు అని నోరు తెరవలేదు కృష్ణుడు చెప్పాడు చెప్పిన దాన్ని చాచు తప్పకుండా చేయడమే పాండవుల కర్తవ్యం దాన్ని మనం గమనించాలి పాండవుల కృష్ణ భక్తి ఎలాంటిదో దాన్ని గమనించాలి దుర్యోధనుడు కోశాధ్యక్షుడు క్షణంలోనే అసలు విరోధం లేకుండా పాండవులందరూ కూడా ద్రౌపది సమేతులై కుంతి సమేతులై పాండవులందరూ అంగీకరించారంటే భగవంతుని మాటకు ఎంత విలువిస్తారో పాండవులు అర్థం చేసుకోవాలి అలా భగవంతుని మాటలకు విలువనిచ్చే ఆ అత్యద్భుతమైన సౌభాగ్యం కూడా మాది కావాలి సంధ్యావందనం చేయమని భగవంతుడు చెప్పాడు ఆ మాటకు విలువని ఇవ్వాలి ఎందుకని సంధ్యావందనం చేయడం సంధ్యావందనం చేయడం ద్వారా ఏదో దైహికమైన లాభం కలుగుతుంది ఇలాంటివన్నీ మనం ఆలోచించకూడదు అది భగవంతుని ఆదేశం పాండవులు ఆలోచించారా దుర్యోధనుడు కోశాధ్యక్షుడైతే ఏమవుతుంది ఎవరికి లాభం కలుగుతుంది ఆలోచించారా కరుణుడు తనకు దానం చేసే బాధ్యత అనప్పగిస్తే ఏమవుతుంది ఆలోచించారా లేదే భగవంతుడు ఆదేశించాడు భగవంతుని ఆదేశం కనుక పాలించాలి దీన్ని మనం ఆదర్శంగా ఉంచుకోవాలి భగవంతుని ఆదేశం మనం పాలించాలి అంతే రెండవ మాటకు అవకాశమే లేదక్కడ అలాంటి భక్తి పాండవులకు కృష్ణుని పైన ఆ భక్తిని చాట చెప్పడానికే చాటి చెప్పడానికేమో భగవంతుడు దుర్యోధను కరుణుణ్ణి కోశాధ్యక్షునుగా దానమిచ్చే బాధ్యతను కరుణునికి అప్పగించమని పాండవులకు పాండవులను ఆదేశించాడు సరే అలా వారందరూ కూడా వారికి వారికి విహితమైన పనులను చేస్తూ ఉన్నారు యాగం సజావుగా సాగింది ఆ తర్వాత యాగమైన తర్వాత అవభృత స్నానానికని గంగకు వెళ్ళారు అందరూ కూడా వసంతోత్సవాన్ని నెరవేరుస్తూ ఉన్నారు రంగులతో ఆటలాడుతూ ఉన్నారు ఇలాంటి రంగులమయమైన జీవితం అది కావాలని వారందరూ వేడుకుంటూ ఉన్నారు ఇలాంటి ఆనందం శాశ్వతమైన ఇలాంటి ఆనందం దక్కాలని వారు భగవంతుణ్ణి కోరారు మోక్షం కావాలని అడిగారు భగవంతుణ్ణి ప్రార్థించారు అందరూ కూడా భగవంతుని సాన్నిహిత్యం కావాలని భగవంతుని అనుగ్రహం భగవంతుని జ్ఞానం భగవంతుని భక్తి భగవంతుని పైన వైరాగ్యం కాదండి మళ్ళీ విషయ వైరాగ్యం కావాలని వారందరూ కూడా ఆ కృష్ణ భగవంతునికి వేడుకున్నారు అలా వేడుకున్న తరువాత తైలఘోరస గంధోద సాంద్ర కుంకుమై పుంభిర్లిప్తా ప్రలింపంత్యహ విజృహో వారయోషిత మంచి నూనె నెయ్యి తరువాత ఈ పదార్థాలను ఒకరికి ఒకరు పూసుకుంటూ ఉన్నారు ఆనంద డోలికలో విహరిస్తూ ఉన్నారు అందరూ కూడా వెన్నను రాసుకుంటూ ఉన్నారు దేహానికి ఆరోగ్యం ప్రతిరోజు చేయడం కాదు దేహానికి ఆరోగ్యం అదో ఉత్సవం అదో ఉత్సాహం అలా ఉత్సాహంతో అందరూ కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు మహాపాతక్యపి సద్యో తో కిల్విషాత్ హరిదాసస్య రాజర్షే రాజసూయమహోదయం నైవాతృప్యన్ ప్రశంసంతా పి యథామృతం అమృతాన్ని త్రాగుతూ ఉంటే అసలు ఆ అమృతాన్ని గురించి చెప్పడం ఎలా మనిషి వల్ల సాధ్యం కాదో అలాగే చూడండి ఎవరు చేసిన యాగమది హరిదాసుడు చేసిన యాగమది భాగవతంలోని మాట సమండి నేను చెప్పడం లేదు హరిదాసస్య రాజర్షే రాజర్షి ఎవరు ధర్మరాజు తనెవరు హరిదాసుడు కృష్ణదాసుడు తను ఆ హరిదాసుడు అనే భావనతో రాజర్షి చేసిన ఆ రాజసూయ యాగం అని అలాంటి రాజసూయ యాగాన్ని భగవంతుణ్ణి స్వామిగా భావించి తనను దాసునిగా భావించి చేసిన ఆ రాజసూయ యాగాన్ని భగవంతునికి సమర్పిస్తూ ఉన్నప్పుడు అందరికీ చాలా సంతోషం కలిగింది కృష్ణుడు కూడా పరమ సంతుష్టుడై పాండవుల్ని అనుగ్రహించాడు ఇట ఇలా పాండవులతో చాలా సంతోషంగా ఆ రాజసూయ యాగం ముక్తారమైన తరువాత కూడా వారితో ఆనందంగా ఉన్నాడు భగవంతుడు ఇలా రాజసూయజాగం ముక్తార్యమయ్యింది అదో రోజు దుర్యోధనుడు ఆ సభను ప్రవేశించాలని మయ నిర్మితమైన సభను ప్రవేశించాలని అనుకున్నాడు కరవాలాన్ని కరములో ధరించి ఆ మయ సభను ప్రవేశిస్తూ ఉన్నాడు మయ సభను ప్రవేశిస్తూ ఉన్నాడు హరినీల రచితమైన స్థలాన్ని చూశాడు దాన్ని పుష్కరణి జలాశయం అని భావించాడు జలాశయమని భావించి చూడండి మిథ్యాజ్ఞానం ఎలా ఉంటుందో గమనించాలి హరినీల అనే మణితో నిర్మితమైన నేల అది ఆ నేల చూడ్డానికి అచ్చు జలాశయంలానే ఉంది ఏదో ఓ పుష్కరణిలా ఉంది ఇదేంటి సభలో ఈ వింత పుష్కరణి అని ఆశ్చర్యం ఉందాడు ఆశ్చర్యంతో బట్టలు నానకూడదని తడి కాకూడదని ధరించిన బట్టలను పైకి కట్టుకొని జలాశయంలో దిగడానికి ఎలా మనం ప్రయత్నం చేస్తామో అలా ప్రయత్నం చేశాడు అదేదో మెట్లున్నట్లు తన కనిపిస్తూ ఉన్నాయి జలాశయంలో దిగుదామనికున్నాడు అంత నిర్మలమైన జలాశయాన్ని చూశాడు చాలా సంతోషంలో లోపల కలిగింది ఈ జలాశయంలో దిగి నేను అటువైపు వెళ్ళాలి అటువైపు వెళ్ళడానికి మరో దారి తనకు కనిపించడం లేదు కనుక ఏదో లోతు లేదనుకున్నాడు లోతు లేని ఈ జలాశయాన్ని దాటి వెళదామని అనుకుని ఆ వస్త్రం తడి కాకూడదనే ఉద్దేశంతో ఆ వస్త్రం పైకి కట్టుకొని ఆ జలాశయంలో దిగేందుకు తను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ అది జలాశయం కాదు అది హరినీల రత్న నిర్మితమైన నేల అది అలాంటి నేలను గమనించి జలాశయమైన జలాశయమని భావించాడు అలా మిథ్యాజ్ఞానాన్ని తను పొందాడు చూడండి ఒకటిని చూసి మరొకటి అనుకుంటే ఎలా నవ్వుల పాలవుతారో దుర్యోధనుడు మనకు చెబుతూ ఉన్నాడు కనుక ఏది ఎలా ఉందో దాన్ని అలాగే తెలుసుకోవాలి తత్వాన్ని తత్వంగా తెలుసుకోవాలే తప్ప తత్వాన్ని అతత్వమని అతత్వాన్ని తత్వమని తెలుసుకోవడమే మిథ్యాజ్ఞానం ఇది మిథ్యాజ్ఞానం వల్ల అనర్థమే తప్ప అర్థాలు లేవు ప్రయోజనాలు లేవు దుర్యోధనుని ఈ ప్రయత్నాన్ని గమనించండి తను జలాశయమైన జలాశయమని భావించి దిగుతూ ఉన్నాడు కానీ జలాశయం కాదు సమాంతరమైన నేల అది దిగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ అలర్టి సందర్భంలో దిగడానికి ప్రయత్నించాడు కాబట్టి తను సరిగ్గా నడవలేక కింద పడ్డాడు చుట్టూ చూశాడు ఎవరూ లేరనుకున్నాడు కానీ కిలకిలా ధ్వని వినిపించింది మళ్ళీ ముందుకు వెళ్ళాడు ముందుకు వెళితే అక్కడ స్ఫటిక రచితమైన పుష్కరణి అది ఆ పుష్కరణిని నేల అని భావించాడు ఇప్పటి వరకు నేను మోసపోతానా ఒక్కసారి మోసపోయాను రెండోసారి మోసపోతాడా తను దుర్యోధనుడు అని మీసం మెలివేసి ఇది కూడా నేల అని భావించాడు స్ఫటిక నిర్మితమైన నేల అని భావించాడు కానీ స్ఫటిక నిర్మితమైన పుష్కరణి అని తెలుసుకోలేకపోయాడు అక్కడ కూడా భ్రాంతి తనకు అక్కడ కూడా మిథ్యాజ్ఞానం తనకు నేలను పుష్కరణి అని పుష్కరణి నేలయని భావించడం వల్ల ఎలాంటి అనర్థం తనకు జరిగింది కనుక మిథ్యాజ్ఞానం అనేది అనర్థాలకు దారి తీస్తుంది అనే నియమాన్ని మనం గుర్తించుకోవాలి సర్వోత్తముడు భగవంతుడు ఇక్కడే మేం విన్నాం హరిదాసస్య రాజర్షే భగవంతుడు సర్వోత్తముడు తను యజమాని నేను తన దాసాను దాసుడిని అనే భావనమాలో ఉండాలి దీనికి విపరీతంగా ఉండకూడదు జయ జలాశయాన్ని స్థలమని నేల అని నేలని జలాశయమని భావించినందువలన దుర్యోధనుడు ఎంత అవమానానికి పాల్పడ్డాడు అలాగే దాసుడు తను యజమాని అని యజమాను దాసుడని మిథ్యాజ్ఞానం పొందడం వల్ల ఎలాంటి అనర్థమో మనం గమనించాలి భాగవతం చెప్పే దృష్టాంతాలు ఇవన్నీ కూడా సదృష్టాంతో హి భారతే సదృష్టాంతంగా భారతం ఎలా తత్వాలను నిరూపిస్తుందో అలాగే భాగవతం కూడా ఈ ప్రసంగంలో సదృష్టాంతంగా నిరూపిస్తూ ఉంది మిథ్యాజ్ఞానం వల్ల ఎలాంటి అనర్థాలు ఉంటాయని కనుక యజమానుణ్ణి యజమానునిగానే మనం భావించాలి అలాగే ఉపాసన చేయాలి దాసుణ్ణి నేను నన్ను దాసునిగానే నేను అనుకోవాలి నేను యజమాని అని ఏ రోజు భ్రమపడకూడదు ముక్తిని పొందిన తరువాత కూడా నేను దాసుడిగా ఉంటానే తప్ప నేను యజమానిగా ఉండను నేను బ్రహ్మ కాను అనే తత్వజ్ఞానాన్ని మనం పరిపక్వం చేసుకోవాలి కానీ తనకు పరిపక్వత లేదు దుర్యోధనునికి అలాంటి మిథ్యాజ్ఞానం స్ఫటిక నిర్మితమైన ఆ పుష్కరణిని నేల అని భావించాడు కనుక అక్కడ ఎలా నడవాలి అక్కడ ఆ పంచను పైకి కట్టుకొని లోపలికి దిగి నడవాలి నడిచే ప్రయత్నం చేయాలి కానీ నేలగా భావించాడు నేలగా భావించి తను అలాగే సమాంతరమైన నేలపైన మనం ఎలా నడుస్తామో అలాగే తను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ నీళ్లలో పడిపోయాడు అప్పుడు కూడా మళ్ళీ కిలకిలా ధ్వని వినిపించింది తిరిగి చూశాడు ద్రౌపదీదేవి నవ్వుతూ ఉంది ద్రౌపదీదేవి తన అపేక్షతో తన ఇచ్ఛతో తను నవ్వలేదు భీమసేన దేవుడు సూచన చేశాడు నవ్వమని భీమసేన దేవుడు మాత్రమే కాదు కృష్ణుడు కూడా సూచించాడు ఎందుకని అంటే ఇకపైన కౌరవ పాండవ యుద్ధం జరగాలి ఆ కౌరవ పాండవ యుద్ధానికి నాంది స్థాపన జరగాలి ఆ నాంది స్థాపన చేయడం కోసం భగవంతుడు ఆ ద్రౌపదికి సూచనలు అందించాడు తను పడిపోతాడు నువ్వు నవ్వాలి అని ద్రౌపది భీమసేన దేవులకు సూచనలు అందించాడు ఆ భగవంతుని సూచన మేరకు ఆ భీమసేన దేవుడు ద్రౌపది నవ్వారు కృష్ణుడు తప్పు చేశాడా కాదు అసలు కృష్ణుడు అవతరించింది ఎందుకని భూభార హరణం చేయడానికని దుర్యోధనుని వల్ల భూమి చాలా భారం అయిపోయింది ఆ భారాన్ని నాశనం చేయాలని భగవంతుని సంకల్పించుకున్నాడు కనుక ఆ భగవంతుని సంకల్పానికి అనుగుణంగానే ద్రౌపది భీమసేన దేవుల వారు నవ్వారు స్త్రీలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు ధర్మరాజు చాలించమన్నాడు అయినా చాలించడం లేదు అలాగే నవ్వుతూ ఉన్నాడు పైకొచ్చాడు తడి వస్త్రాలతో తను పైకొచ్చినప్పుడు భగవంతుని ఆదేశానికి అనుగుణంగా ధర్మరాజు తనకి కొత్త పట్టు వస్త్రాలను అందించడానికి సేవకులకు సేవకులను పంపించాడు సేవకులు వెళ్ళారు చూడండి జలాశయంలో పడి వస్త్రాలను తడి చేసుకుని పైకి రాలేక రావడం ఇష్టం లేక అవమానంతో కృంగిపోతూ ఉన్న ఆ దుర్యోధనునికి వస్త్రాలను అందించి తనకు ఆ గౌరవాన్ని సమర్పించాలని ధర్మరాజు ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో ఆ సన్మానాన్ని తను స్వీకరించలేకపోయాడు జరిగిన అవమానాన్నే తను గుర్తించుకుంటూ ఉన్నాడు ఇలా ఈ వస్త్రాలనిచ్చి మరింతగా అవమానపరుస్తూ ఉన్నారని తను భావిస్తూ ఉన్నాడు ఆ గౌరవాన్ని కూడా తను అవమానంగా భావిస్తూ ఉన్నాడే తప్ప దాన్ని గౌరవం అని తను అనుకోవడం లేదు అవమానం ఎక్కడ జరిగిందో అక్కడ జరిగే జరగబోయే సన్మానాలు కూడా అవమానాలే అనుకున్నాడు ఆ దుర్యోధనుడు చాలా కోపంతో కోపోద్రిక్తుడై మనసులో అనుకున్నాడు ఈ పాండవులు నిర్ణానం నిర్ణామం చేసే వరకు నేను అసలు వదలను అని తనలో తను ప్రతిజ్ఞ చేసి అక్కడికి అక్కడి నుండి తను వెళుతూ ఉన్నాడు అక్కడి నుండి తను వెళుతూ ఉన్నాడు దుశ్శాసనాది పరిజనులతో సమేతుడై ఆ దుర్యోధనుడు తను హస్తినాపురానికి ప్రయాణం చేశాడు ఆ తరువాత భగవంతుడు ఇలా తను భూభార హరణాన్ని భూభార హరణానికి నాంది జరగాలని కోరుకున్నాడు ఇలా నాందిని జరిగేలా భగవంతుడు చూసుకున్నాడు ఆ సందర్భంలో నారదుల వారు మళ్ళీ ఆ సభను ప్రవేశించారు ప్రవేశించిన నారదులను గౌరవించి వారిని సత్కరించి వారికి ఆసనాన్ని పరికల్పించి ఆ తరువాత ధర్మరాజు ఆ నారదుల వారితో మాటలాడుతూ ఉన్నాడు భగవంతుడు అప్రమేయ పరాక్రముడు అలాంటి భగవంతుడున్న ఈ సందర్భంలో ఈ సందర్భంలో నేనే బలవంతుణ్ణి అనే అహంకారంతో ఉన్న రాజులు ఎవరైనా ఉన్నారా కృష్ణుడు అందరినీ అందరి మదాన్ని నాశం చేస్తూ ఉన్నాడు అందరినీ గెలుస్తూ ఉన్నాడు అందరినీ జయిస్తూ ఉన్నాడు కృష్ణుణ్ణి జయించాలి అనుకున్న రాజు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా మహామల పరాక్రమవంతుడైన రాజు ఎవరైనా ఉన్నారా అని ధర్మరాజు అడిగాడు అడిగినప్పుడు నారదుల వారు చెబుతూ ఉన్నారు అవును ఉన్నాడు తను ఎవరో కాదు సాల్వ భూపతి తను ఆ సాల్వ రాజు యొక్క అన్నలు ఇద్దరు హంస మరియు డిభిక వారిని యమునా నదిలో భగవంతుడు చెం సంహరించాడు హంస డిభిక అనే ఆ సాల్వ రాజు యొక్క అన్నల్ని కృష్ణ పరమాత్ముడు కృష్ణ భగవంతుడు సంహరించాడు అలా సంహరించిన తరువాత ఆ సాల్వుడు నేను అయాదవము అంటే యాదవులే ఈ భూలోకములో లేకుండా నేను చేస్తాను యాదవులను నేను సంహరిస్తాను అందులోను ఆ గొల్లవాడైన కృష్ణుణ్ణి సంహరించకుండా నేను ఉంటానా అని ప్రతిజ్ఞ చేశాడు కానీ ప్రతిజ్ఞ చేయడం వల్ల జరిగే పనులు కావి అందుకోసం బలాన్ని సంపాదించుకోవాలి ఆ కృష్ణుడు ఎలాంటి వాడు భీమసేన సేమునితో జరాసంధున్ని సంహరించినవాడు స్వయానా శిశుపాలు సంహరించినవాడు వారిరువురు కూడా సాల్వుని మిత్రులు తన మిత్రులైన శిశుపాల జరాసంధుల సంహారాన్ని విన్నాడు నరకాసురుణ్ణి కూడా భగవంతుడు సంహరించిన వైనాన్ని తను విన్నాడు సాల్వ భూపతి ఏం చేసైనా ఆ కృష్ణుణ్ణి చంపాలని తను ప్రతిజ్ఞ చేసుకున్నాడు ప్రతిజ్ఞ చేసుకోవడం మాత్రమే కాదు అందుకు తగిన ప్రయత్నం చేయాలి తగిన ప్రయత్నం అంటే ఏంటి తపస్సు చేయాలి సాధ్యమవుతుందా కృష్ణుణ్ణి చంపేందుకు తపస్సు చేయడమా తపస్సు చేసి కృష్ణుణ్ణి సంహరించే బలాన్ని పొందడమా ఎవరైనా పొందగలిగారా లోకంలో లేదు అయినా మళ్ళీ వదలని విక్రమార్కునిలా ఆ సాల్వ మహారాజు మళ్ళీ ఆ కృష్ణుణ్ణి చంపాలనే ప్రయత్నం చేయడానికి పూనుకున్నాడు తపస్సు చేయడం ప్రారంభించాడు ఎవరి గురించి రుద్రదేవులను గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు ప్రథమ స్కంధంలో చాలా అద్భుతంగా భాగవతం చెబుతుంది ప్రథమ స్కంధంలోని ద్వితీయాధ్యాయములో చాలా అద్భుతంగా ఆ విషయం చెప్పబడింది మోక్షం తప్ప మరే విషయమైనా నాకు కావాలి అనే కోరిక ఉన్నట్లయితే రుద్రాది దేవతలను ఆరాధిస్తారట మోక్షం నాకు కావాలి భగవంతుని సాంగత్యం కావాలి భగవంతుని జ్ఞానం ప్రసాదం తన అనుగ్రహం కావాలి అనే ఆలోచనలు సాత్వికమైన ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు కాకుండా ఇలాంటి కోరికలు కాకుండా నేను నేను నేనందర్నీ గెలవాలి నేను భగవంతుణ్ణి చంపాలి ఇలాంటి తామసమైన కోరికలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి కోరికలను కోరుకోవాలంటే ఇవన్నీ తామస గుణాలు ఇవన్నీ తామస ప్రయోజనాలు ఇవన్నీ ఈ తామస ప్రయోజనాలను పొందాలంటే రుద్రాది దేవతలను ఆరాధించాలి రుద్రాది దేవతలను కూడా భగవంతుని పరివారం అని ఆరాధించినట్లయితే సాత్వికమైన ఫలితాలనే మనం పొందుతాం కానీ భగవంతుని పరివారం అని భావించకుండా బ్రహ్మాది దేవతలు రుద్రాది దేవతలు భగవంతుని సేవకులు అని భావించకుండా వారే సర్వోత్తములు అని భావించి తామసమైన కోరికలతో వారిని గురించి తపస్సు చేయడం వల్ల వారి అల్పానుగ్రహంతో అభిష్టాన్ని నెరవేర్చుకుంటారు కానీ ఆ అభిష్టాలు శాశ్వతం కావు అనే విషయాన్ని భాగవతంలోని ప్రథమ స్కంధంలోని రెండవ అధ్యాయం చాలా చక్కగా చెప్పింది అలా సాల్వుడు ఎవరిని ఆరాధించాలి చివరికి రుద్రదేవుని గురించి తపస్సు చేయడం ప్రారంభించారు ఎలా తపస్సు చేశాడు ఏం తినేవాడు జీవనోపాయం ఎలా సాగించేవాడు చూడండి ఎంత ఘోరంగా తపస్సు చేశాడంటే తను ప్రతిరోజు కూడా ఒక ముష్టి ఇసుకను తింటూ తపస్సు చేశాడట ఏంటి ఏదో అన్నం తిన్నట్లు చెబుతూ ఉన్నారే అంటూ ఉన్నారా భాగవతమే చెబుతుంది ఏం తిన్నాడు తను ఇసుకను తిన్నాడు అది కూడా ఎంత ఒక ముష్టి ఇసుకను తిన్నాడు తిన్న ఇసుకను జీర్ణించుకోవడం సాధ్యమవుతుందా కానీ సాల్వుని వల్ల సాధ్యమయ్యింది తన పరాక్రమం ఏపాటిదో మనం గమనించాలి ఇసుకను తింటూ తన ఆ ఇసుకను జీర్ణించుకుని రుద్రదేవులను గురించి తపస్సు చేశాడు ఇంత ఘోరమైన తపస్సును తను చేశాడు చేసిన తర్వాత రుద్రదేవులు ప్రత్యక్షమైనారు భక్త ఏం కావాలి కోరుకోమన్నారు అలాంటి సందర్భంలో నేను అబద్ధుడనవ్వాలి అబద్ధుడు అభేద్యమైన ఓ విమానాన్ని నాకు ఇవ్వాలి అని చెప్పినప్పుడు మయాసురునితో మయాసురునికి చెప్పి రుద్రదేవుల వారు ఓ విచిత్రమైన విమానాన్ని ఆ సాల్వుని కోసం నిర్మించాడు నిర్మించమని చెప్పాడు మయాసురునికి రుద్రదేవుల ఆదేశానికి అనుగుణంగా మయాసురుడు ఓ విచిత్రమైన అయోమయమైన అయస్మయమైన ఓ విమానాన్ని నిర్మించాడు ఆ విమానంలో ప్రవేశించడం ఎవరి వల్ల సాధ్యం కాదు ప్రవేశించి బయటికి వెళ్ళాలంటే సాల్వుని అనుమతి ఉండాలే తప్ప సాల్వుని అనుమతి లేనిదే బయటికి వెళ్ళడం ఎవరి వల్ల సాధ్యం కాదు అలాంటి విమానాన్ని బందోబస్తైన గట్టి అయిన విమానాన్ని అభేద్యమైన విమానాన్ని నిర్మించాడు కామగమది విమానం అది అంటే ఎక్కడికి వెళ్ళాలి అని మనసులో సంకల్పిస్తే చాలు అక్కడికి వెళ్ళే సామర్థ్యం ఆ విమానానికి ఉంది అలాంటి విమానాన్ని నిర్మించి మయుడు ఆ ఇచ్చాడు దాని పేరే దాని పేరే సౌభ సౌభ అనే విమానం ఉక్కు విమానం అది సౌభం అనే ఉక్కు విమానాన్ని నిర్మించి ఇచ్చాడు అలా రహస్య రక్షణ స్థలాలతో కూడుకున్న విమానం అది నీలమాణిక్య కాంతితో ప్రకాశిస్తూ ఉన్న విమానం అది అది దురాసదం ఎవరికి లోనికి వెళ్ళడం సాధ్యం కాదు అలాంటి విమానంలో కూర్చుని ఆ సాల్వుడు సౌభ విమానంలో కూర్చుని తన నగరానికి వెనుదిరిగాడు సమగ్ర బలవాహనుడై వెనుదిరిగిన ఆ సాల్వుణ్ణి కని తన దర్పాన్ని కన్న దైత్యులందరూ కూడా హర్ష నినాదాలతో తనకు స్వాగతం పలికారు ఈ మాటను వింటూ నారదుల ఈ మాటలను వింటూ ధర్మరాజు నవ్వాడు ధర్మరాజు ఓసారి నవ్వి కృష్ణుణ్ణి చూశాడు నాథా కృష్ణ నీ వల్ల కూడా అభేద్యమైన విమానమా ఆ సౌభ సౌభ విమానం వల్ల కూడా తను అవద్ధుడవుతాడా అవధ్యుడా తను లేదే రుద్రదేవుడు వరాన్నిచ్చాడు అవధ్యత్వ వరాన్ని రహస్య స్థలాలతో యుక్తమైన సౌభ విమానాన్ని ఇచ్చాడు ఆ సౌభ విమానములోని రహస్య స్థలాలను ఛేదించడం ఆ సంహరించడం నీ వల్ల అసాధ్యమా కృష్ణ అని ఓసారి నవ్వుతూ కృష్ణుణ్ణి చూశాడట ఆ నవ్వులోని ఆంతర్యమేంటో కృష్ణుడు పసగట్ పసిగట్టగలిగాడు సరే ఆ సాల్వ విజయాన్ని సరి అయిన సందర్భంలో నేను చేస్తాను ఆ సాల్వుని కూడా సంహరిస్తాను అని కృష్ణుడు కూడా నవ్వుతూ తను చెప్పాడు ఇలా కృష్ణ పరమాత్ముడు తన భార్యలతో ఇంద్రప్రస్థములో చాలా సుఖంగా ఉన్నాడు పాండవులతో ప్రతిరోజు ఆరాధింపబడుతూ కృష్ణుడు చాలా సంతోషంగా ఇంద్రప్రస్థంలో ఉన్నాడు ఇదే అదను అనుకున్నాడు సాల్వుడు కృష్ణుడు లేడు ద్వారకలో ద్వార కృష్ణుడు లేని ద్వారకని ఓసారి ఆలోచించి దండయాత్ర చేయడానికి ఇదే అనుకూలమైన అదను అనుకూలమైన అవకాశం అని తన అనుకున్నాడు సేనా సమేతుడై సౌభ విమానంలో కూర్చుని ఆ ద్వారకను ధ్వంసం చేశాడు ధ్వంసం చేస్తూ ఉన్నాడు చూడండి ద్వారక కూడా అభేద్యమైనదే కానీ రుద్రదేవుల వరాన్ని తను సంపాదించుకున్నాడు కాబట్టి ఇక్కడ కూడా భగవంతుని సంకల్పం ఉంది కాబట్టి ఆ ద్వారకను నాశనం చేయగలిగాడు ఆ ద్వారకను నాశనం చేస్తూ ఉంటే లోపల ఉన్నవాళ్ళు అసమర్థుల చేతుకు చేతులకు గాజులు వేసుకుని కూర్చున్నారా లేదే చేతులకు గాజులు వేసుకుని కూర్చున్న సత్యభామ లాంటి మహిళలు కూడా అత్యద్భుతమైన పరాక్రమాన్ని చూపగలిగారు అసలు తన సాక్షాత్ లక్ష్మీదేవి తన గురించి మాట్లాడే అధికారం సామర్థ్యం మాకేపాటిది లేదు కనుక ద్వారకలో ఉన్నవారు అసమర్థులు కాదు కనుక ఆ ద్వారకలోని ప్రద్యుమ్నుడు మొదలైన వారందరూ కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు యుద్ధానికి సిద్ధమై ఆ సాల్వుని సైన్యంతో యుద్ధం చేస్తూ ఉన్నారు ఆ సాల్వుని మాయను రుక్మిణి సుతుడైన ఆ ప్రద్యుమ్నుడు సూర్యునిలా ఛేదిస్తూ ఉన్నాడు సూర్యుడు ఎలా అంధకారాన్ని ఛేదించాలో అలా సాల్వుని మాయను రుక్మిణి సుతుడైన ప్రద్యుమ్నుడు ఛేదిస్తూ ఉన్నాడు ఇరవై ఐదు బాణాలతో సాల్వుని సేనాపతిని కొట్టాడు నూరు బాణాలతో సాల్వుని కొట్టాడు ఒక్కో బాణాలతో సాల్వుని సైనికుని కొట్టాడు పది బాణాలతో సేనాపతులని కొట్టాడు మళ్ళీ మూడు మూడు బాణాలతో సాల్వుని గుర్రాలను కొట్టాడు అలా ప్రద్యుమ్నుడు తన ఆ చాతుర్యాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆ ప్రద్యుమ్నుని చాతుర్యాన్ని కన్న సేన ఆ పురజనులంతా కూడా తనను మెచ్చుకుంటూ జయ ధ్వానాన్ని చేస్తూ ఉన్నారు ఆ సాల్వుని విమానం చాలా విచిత్రమైనది ఆ సాల్వుని వినా విమానం ఓ క్షణం ఆకాశంలో ఉంటుంది మరో క్షణం భూమి పైన ఉంటుంది అలా చిత్ర విచిత్రంగా విచిత్ర విన్యాసాలను చేస్తూ ఉన్న ఆ సౌభ విమానం యొక్క సామర్థ్యాన్ని అసలు ఏంటి అని తెలుసుకోలేకపోయారు అందరూ కూడా మళ్ళీ ఆ సాల్వుని మంత్రుడు ద్యుమంతుడు తను కూడా చాలా గట్టివాడే ఆ సాల్వుని మంత్రి అయిన ద్యుమంతుణ్ణి ప్రద్యుమ్నుడు గదతో కొట్టాడు అప్పుడు వారిరువురి మధ్య వారిరువురి మధ్య చాలా విచిత్రమైన ఘనఘోరమైన యుద్ధం జరుగుతుంది ఇటు ప్రద్యుమ్నుడు అటు సాల్వని మంత్రి అయిన ద్యుమంతుడు చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది అలాంటి యుద్ధంలో సాల్వని మంత్రి ద్యుమంతుడు తన గదతో ప్రద్యుమ్ను కొట్టాడు ఆ గదాఘాతంతో ప్రద్యుమ్నునికి గాయమయ్యింది మూర్ఛితుడయ్యాడు మూర్ఛితుడైన ఆ సందర్భంలో సారథి యొక్క ధర్మం ఏంటంటే రథికుణ్ణి సంరక్షించడం సారథి యొక్క ధర్మం కనుక ఎలాగైనా నా రథికుణ్ణి సంరక్షించాలనే ఉద్దేశంతో తన చాకచక్యంతో ఆ రథాన్ని యుద్ధ స్థలం నుండి దూరంగా తీసుకుని వెళుతూ ఉన్నాడు ఆ సారథి కొంచెం సేపటికే ప్రద్యుమ్నుడు మేల్కొన్నాడు చుట్టూ చూశాడు ఎటు యుద్ధ వాతావరణం కనిపించడం లేదు ఓసారి సారథిని చూశాడు క్రోధంతో కోపంతో చూశాడు సారథి ఏం చేస్తూ ఉన్నావు నువ్వు లేదు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మీరు సొమ్మసిల్లిపోయారు ద్యుమంతుని గదాభిఘాతంతో కనుక సంరక్షించాలనే ఉద్దేశ్యంతో ఆ యుద్ధం నుండి మిమ్మల్ని వేరే చోటికి తీసుకుని వెళుతూ ఉన్నాను అన్నాడు చాలా కోపం కలిగింది ఏంటి రత్సారథి నువ్వు చేసింది ఇలాంటి అవమానం జరిగేలా నువ్వు చేస్తూ ఉన్నావు కదా యుద్ధంలో చనిపోవడం కన్నా యుద్ధం నుండి వెనుదిరగడం నా వల్ల కాదు కనుక మళ్ళీ స్థానానికి వెళ్ళమని చెప్పాడు ఎందుకని ఇలాంటి అధర్మాన్ని చేశావు నువ్వు ఎందుకని నాతో ఇలాంటి అధర్మాన్ని చేయిస్తూ ఉన్నావు అని నిలదీస్తూ ఉన్నప్పుడు తను సారథి సారథికి కూడా సారథి కూడా నేర్చుకోవలసిన విద్యలు ఉన్నాయి సారథికి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి కనుక ఆ సారథి చెప్పాడు స్వామిన్ ప్రద్యుమ్న నాథ మీరు రథికులు రథికుల్ని సంరక్షించుకో సంరక్షించుకోవడం సారథి యొక్క కర్తవ్యం నా ధర్మం అది కనుక నా ధర్మాన్ని నేను పాలించాను ఇక యుద్ధం చేయడం మీ ధర్మం అంటూ ఉన్నారా మీకు మెలకువ కలిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ యుద్ధభూమికి మిమ్మల్ని తీసుకుని వెళతానని మళ్ళీ యుద్ధభూమికి తీసుకుని వెళ్ళాడు ఆ ప్రద్యుమ్ సారథి మళ్ళీ యుద్ధ భూమికి వెళ్ళాడు విచిత్రమైన యుద్ధం మళ్ళీ వారిరువురి మధ్య జరుగుతూ ఉంది ఆ ద్యుమంతుణ్ణి వెంబడించాడు ఆ ద్యుమంతుడు కూడా భయంతో పారిపోతూ ఉన్నాడు సాల్వుని సైన్యమంతా యాదవుల సైన్యం యొక్క బలాన్ని సహించలేక పారిపోతూ ఉన్నారు యాదవులు కూడా తక్కువ వాళ్ళు కాదు పరిగిపోతూ పోతూ ఉన్న ఆ సైన్యాన్ని వెంబడించి మళ్ళీ మళ్ళీ వారితో యుద్ధం చేస్తూ ఇంకోసారి ద్వారక ద్వారక వైపు తలను పెట్టి కూడా పడుకోకూడదు వాళ్ళు కూడా అలా వారిని శిక్షించాలనే ఉద్దేశంతో యాదవులందరూ వారిని వెంబడుతూ ఉన్నారు వెంటాడుతూ ఉన్నాడు ఇలాంటి ప్రసంగంలో కృష్ణునికి చక్రప్రస్థములో ఇంద్రప్రస్థములో ఉన్న కృష్ణునికి ఏవో అపశకునక అపశకునాలు కనిపిస్తూ ఉన్నాయి సర్వజ్ఞుడు తను భగవంతుడు అయినా ఆ అపశకునాల్ని గమనించాడు ధర్మరాజుకు చెప్పాడు ధర్మరాజ ఏదో జరగరానిది జరుగుతూ ఉంది ద్వారకలో నేను వెళ్ళి తీరాలి అని హుటాహుటిన బయలుదేరాడు కృష్ణుడు బయలుదేరి ద్వారకకు వెళ్ళాడు చూశాడు ద్వారక ధ్వంసం అయింది అలాంటి పరిస్థితిని చూశాడు తెలుసుకున్నాడు వార్తను యాదవుల పరాక్రమాన్ని తను కూడా మనసులో అభినందించాడు సాల్వుని చంపడానికని వెళ్ళాడు సాల్వుణ్ణి చంపడానికి భగవంతుడు వెళ్ళాడు ఆ సాల్వునికి భగవంతునికి మధ్య చాలా విచిత్రమైన పోరాటం జరిగింది యుద్ధం జరిగింది సాల్వుడు ఎలాంటి మాయను చూపెడుతూ ఉన్నాడంటే భాగవతం చాలా విచిత్రంగా చెబుతుంది చాలా విచిత్రంగా భాగవతం చెబుతుంది మహానుభావ తదబుద్ధాసుయాంస సాల్వప్రకృతాంధితాం భాగవతం అంటుంది మయుడు ఆ సాల్వుడు ఎలాంటి మాయను చూపించాడంటే యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ సౌభ విమానం నుండి బయటికి వచ్చి వసుదేవుణ్ణి తీసుకొని వచ్చి తన ఖడ్గంతో ఆ వసుదేవుని తలను నరికి చంపేశాడు వసుదేవుని సంహారాన్ని చూస్తూ ఉన్న భగవంతుడు చాలా దుఃఖ పరవశుడైపోయాడు దుఃఖ పరవశుడై మూర్ఛిల్లిపోయాడు సొమ్మసిల్లిపోయాడు ఆ ప్రసంగాన్ని చూడలేక కృష్ణుడు అని భాగవతం చెబుతుంది అయినా భాగవతం అంటుంది సర్వజ్ఞుడు తను అలాంటి అపోహలు భగవంతునికి రావు అలాంటి సందేహాలు భ్రమలు భగవంతునికి లేవు అయినా కూడా తండ్రి యొక్క మరణాన్ని చూసిన ప్రతి ఒక్క వ్యక్తి ఎలా ఆఘాతానికి గురి అవుతాడు అలా అనే విషయాన్ని తను చూపెడుతూ ఉన్నాడు భగవంతుడు అలా ఒక్క క్షణం అపఘాతానికి గురి అయినట్లు చూపించాడు మళ్ళీ లేచి నిలబడ్డాడు ఇదంతా సాలువుని మాయా అని గమనించాడు నిజంగా వసుదేవుడు అక్కడ లేదు వసుదేవుణ్ణి తను చంపలేదు అని గమనించి ఆ సౌభ విమానాన్ని ఛేదించి ఆ సాల్వుణ్ణి బయటికి రప్పించి తనతో ఘనహోరమైన యుద్ధాన్ని చేస్తూ ఉన్నాను ఉన్నాడు కృష్ణుడు ఒక చేతితో గదను కృష్ణునికి విసురుతూ ఉన్నాడు భగవంతుడు ఓ బాణ తన గదతో ఆ సాల్వుని చేతిని నరికేశాడు భగవంతుడు తన చక్రాన్ని విడిచిపెట్టి ఆ సాల్వుని సంహారాన్ని సునాయాసంగా చేశాడు తతో నిషాతమాదార్య చక్రం కృష్ణ సుదర్శనం ఆగ్నేయాత్రేణాభిమంత్రే ప్రాహిణోత్సౌ నాశనం తన చక్రంతో ఆ సౌభ వాహనాన్ని నాశనం చేశాడు అలాగే తన్నారాయణ హస్తాగ్ర్యాన్ముక్త అగ్న మంత్రితం జజ్వాల బ్రహ్మ సదనం అలా భగవంతునితో ప్రయుక్తమైన ఆ చక్రం సౌభ ఆ విమానాన్ని దగ్ధం చేసింది నాశనం చేసింది అలాగే మరోసారి చక్ర ప్రయోగం చేసినప్పుడు భగవంతుడు చక్ర ప్రయోగం చేసి ఆ సాల్వుణ్ణి కూడా సంహరించేశాడు జహారతేనైవ శిరస్స కుండలం కిరీటయుక్తం పురుమహి నోహరి వజ్రేణ యథా పురంధరో బూవ హాహేతివచస్తం చక్రంతో ఆ సాల్వాసురుణ్ణి సంహరించిన తరువాత అంతటా స్తబ్ధత నెలకొంది ఎక్కడ ఏ శబ్దమూ వినిపించడం లేదు నిశ్శబ్దమైపోయింది దైతులందరూ హాహాకారం చేస్తూ ఉన్నారు మరుక్షణం నుండే దేవతలందరూ కూడా పుష్పవృష్టిని వర్షిస్తూ ఉన్నారు యాదవులందరూ కూడా కృష్ణుణ్ణి సత్కరించారు మళ్ళీ ద్వారకను ప్రవేశించాడు నష్టమైపోయిన ఆ ద్వారకను మళ్ళీ చాలా అద్భుతంగా భగవంతుడు తయారు చేశాడు అలంకృతాం సిక్త సమృష్ట చత్వరాం పూజితో యదు విరవృద్ధై పౌరజానపదైస్తథా రమయన్ వ్యష్టసాహస్ర ప్రేమ ప్రేమవిహ్వ అతిశయమైన ప్రేమను కనిపి కనిపిస్తూ ఉన్న అతిశయమైన ప్రేమను కురిపిస్తూ ఉన్న పదహారు వేల నూట ఎనిమిది మంది తన భార్యలను సంతోషపరుస్తూ బాల వృద్ధం అందరినీ ఆనందపరుస్తూ భగవంతుడు ద్వారకలో సుఖంగా ఉన్నాడనే వార్తను భాగవతం మనకు చెబుతుంది ఇది శ్రీమద్భాగవతే దశమ స్కంధే షడశీతి తమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతా అంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు అక్షరం కర్మ ఎస్మిన్ పర స్వర్పితం ప్రక్షరం యోజర యన్నామక్షోజరసర్వదేవామృత కుక్షిగం యొక్క విశ్వం సదాజాకం ప్రీణరామో వాసుదేవం దేవతమండలాఖండమండనం హరివం హరి వుం హరిం